వజ్రాయుధం. నిజంగా గొప్ప అధ్యాపకుడు గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనందరికీ కూడా ఆదర్శనీయుడు. ఆయన యొక్క జీవిత విశేషం, సీనియర్ ఉపాధ్యాయులు దాదాపు వారి వయసు 80 90లో ఉంటుంది, వారు కూడా శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా ఒక దాతృత్వం. 2018 తర్వాత మళ్ళీ పిల్లలందరికీ కూడా 10th క్లాస్ పిల్లలకి ఏం కావాలి మేడం అని చెప్పేసి మన హెచ్ఎం మేడం వాళ్ళందరినీ అడిగి ఆల్ ఇన్వాన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, పిల్లలు చాలా కింది స్థాయి ఆర్థిక వ్యవస్థ నుండి వస్తూ ఉంటారు మన దగ్గరికి. అందరూ మీరు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి మీకు తెలుసు. అయితే స్పెషల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, పొద్దున సాయంత్రం కూడా వస్తూ ఉంటారు, కానీ వాటికి కడుపులో ఆకలేస్తూ ఉంటుంది, ఇక్కడ పాఠాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము ఉన్నామంటూ దీనబంధు ఆర్గనైజేషన్ స్నాక్స్ రూపంతో మా ముందుకు వచ్చారు. పొద్దున సాయంత్రం కూడా పిల్లలకి ఏమిస్తూ ఉండేవాళ్ళంటే బిస్కెట్లు ఇస్తూ వాళ్ళకి చక్కగా ఆహార కొరత లేకుండా చూసారు. వారందరికీ కూడా మా పిల్లలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారేమో, మా స్కూల్ కూడా రుణపడి ఉంటుందేమో అని చెప్పి నేను తెలియజేస్తాను. పిల్లల్ని మొదటికి వచ్చిన వాళ్ళని రెండో వచ్చిన వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ మీరందరూ బాగా చదవండి, మీకు మేము క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పేసి పిల్లల పక్షాన్ని నిలబడి ఎంతో మంది పిల్లలకి ఆర్థిక సహాయం చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, వీరు చేసిన ఆర్థిక సహాయంతో ఆ పిల్లలు కాలేజీకి కూడా వెళ్ళడం మాకు తెలుసు. వీరు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో కాలేజీకి కూడా ఆ పిల్లలు వెళ్ళి జేఈ కాలేజీలో కూడా చదువుకుంటారు. ఎక్కువ మంది వీరిలో బాధితులు ఉండటం కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. మొన్న 2024 సంవత్సరంలో ఆగస్టు నెల చాలా రకాలైనటువంటి కంప్యూటర్స్ వచ్చి కూర్చున్నాయి మన పాఠశాల. కానీ ఒక్క కంప్యూటర్ని ఉపయోగించడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు అవకాశం లేదు. ఎందుకంటే టీచర్స్ ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి, కంప్యూటర్ చెప్పడానికి మా దగ్గర ఎవరు కూడా లేరు. కానీ మేము కంప్యూటర్స్ చూస్తున్నాం, పిల్లలు కంప్యూటర్స్ చూస్తున్నారు, కానీ కంప్యూటర్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి నేపథ్యంలో మాకు కంప్యూటర్ ఆపరేటర్ లేరండి అని ఒక్క మాట చెప్పిన వెంటనే ఎంతో తొందరగా స్పందించి నెలకు 12,000 రూపాయల జీతంతో వెంటనే ఒక కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. మేము మా పిల్లలు అందరూ కూడా కంప్యూటర్ నేర్చుకున్నట్లయితే కనుక వాళ్ళు సమాజంలో ఎంత ముందుకు ఎత్తారో మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి మా పిల్లలందరూ కూడా ఈ దీనబంధు ఆర్గనైజేషన్కి సర్వదా ఎల్లప్పుడూ కూడా చక్కగా వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ బ్యాచెస్ఏ కాదు, 2018 నుండి ఉన్నటువంటి అన్ని బ్యాచెస్ కూడా మీరు తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సార్ చంద్రప్రభాకర్ గారు, నెక్స్ట్ కుంచాల వీరేష్ గారు అందరికీ కూడా కట్టాలతో స్వాగతం పలకాల్సిందిగా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కుంచాల రమేష్ గారు వారం రోజులు బట్టి ఇక్కడే స్కూల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారండి. మీరందరూ కూడా జనరల్ సెక్రటరీ వడ్ల వెంకటేశ్వర గారు గట్టిగా చెప్పట్లతో మీరందరికీ కూడా స్వాగత పలకాలి. ఆర్గనైజింగ్ సెక్రటరీ రఘు గారు మా పాఠశాల స్వాతంత్ర దినోత్సవాల్లో అన్ని కార్యక్రమాల్లో మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే పాల్గొంటూ ఉంటారు. ట్రెజరర్ శ్రీ ఎం తుల్జయ్య గారు గట్టిగా చెప్పట్లు. జాయింట్ సెక్రటరీ పి బుచ్చయ్య గారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రఘునాథ్ గారు, కిష్టయ్య గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిష్టయ్య గారు. ముఖ్యంగా మాకు ఈ స్థాయిలో అంటే మేము బతుకున్నాము అంటే ఈ స్థాయిలో ఉన్నాము ప్రతి ఒక్కరంటే ప్రధాన కారణం అమ్మ నాయన తర్వాత మా గురువులు కాబట్టి వాళ్ళకి పాదాభివాదం తెలియజేస్తూ ఈ టైం అంటే వాళ్ళు అన్ని అంటే ఇంత వయసులో కూడా పక్కన పెట్టేసి ఈ అంటే వర్షం పడుతున్న అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చినటువంటి నా గురువులందరికీ పాదాభివాదం చేస్తున్నాను. ముందుగా సీనియర్ మోస్ట్ మా గురువును మా గ్రామానికి చెందినటువంటి కుంచాల చంద్రశేఖర్ గారిని సభావేదిక మీదకి రావాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాంటి టైంలో మాకు వచ్చే మ్యాథ్స్ అంటే అతను చూసిన మాకు గూగుల్ అయ్యింది అంటే ఖచ్చితంగా సార్ వస్తుండే అతను మ్యాథ్ లేకపోతే మన పని అయిపోతుందంటే ఉంటుండే అలాంటి సార్
వచ్చినటువంటి ఈ పాఠశాలలు అంటే ప్రారంభిస్తున్నాము జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ప్రత్యేకంగా వాళ్ళకు ఒక మోటివేట్ చేయాలని అంటే ముందుకు రావాలి ఒక కాన్సెప్ట్ ద్వారా. అంటే గరీబ్ మేము గరీబులం కాదు, ఒక అంటే టెన్త్ క్లాస్ లో మంచిగా వస్తే వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ లో మంచి మంచి లైఫ్ ఉంటుందని ఒక ఉద్దేశంతో వాళ్ళకి మామూలుగా మోరల్ వాల్యూస్ వాళ్ళకి తెలుపుతూ వాళ్ళకు ఒక ప్రత్యేకంగా ఒక నగదు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గత 2018 నుంచి అనివార్య కారణాల వల్ల కరోనా పీరియడ్ లో 2 ఇయర్స్ లో ఇవ్వలేకపోయినాం, ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. సో ఈ సందర్భంగా మా డిబి అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రతి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కానీ కొందరు ఇంట్లో అట్లా ఉన్నా కానీ వాళ్ళు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు. మా డిబి అసోసియేషన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసవంతి నమస్కరిస్తున్నాను, పూర్తి సహకారం అందిస్తున్నాను. సో అంటే మేము సామాజిక కోణంలోనే చేస్తున్నాము. అంటే ఇక్కడ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి గేట్ కూడా దురదృష్టవంతం, ఒకసారి డామినేజ్ అయితే ఇక్కడ ఉన్న సర్పంచ్ని ఎంపీటీసీకి మనం రిక్వెస్ట్ చేసి తమ్ముడు అది త్వరగా చేయండి, పిల్లలకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళు చేశారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే గ్రామ పంచాయతీకి అంటే గ్రామానికి పిల్లలకే కాకుండా గ్రామ పంచాయతీకి చిన్న ఒక ఏదో సాయం చేయాలని రిక్షా కూడా కొనియడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు రీసెంట్గా మేడం గారు చెప్పారు, హెచ్ఎం గారు, మేడం ఇట్లా ఏం సమస్యలు అంటే ఇట్లా చాలా ఊరుస్తున్నాయి సార్ అది అంటే మన ఎంపీపీ దాన్ని తీసుకొచ్చి అవన్నీ చూపించడం జరిగింది. వాళ్ళు కూడా మనం చేస్తుండొచ్చు. రీసెంట్గా కంప్యూటర్కి అయితే ఎవరైతే ఆపరేటర్ తీసుకోవడం లేరు వాళ్ళకు ఇమీడియట్గా మన అపాయింట్మెంట్ చేసి వాళ్ళని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా చేస్తున్నాను. మరియు ఇక్కడికి వచ్చినటువంటి పూర్వపు విద్యార్థులు, నాకంటే సీనియర్లు అయినటువంటి నా తోటి సహోదర విద్యార్థులు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఏంటంటే మనం స్కూల్లో చదువుకుంటున్నాము అంటే దానికి మనకు కృతజ్ఞతగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఆ డిబి అసోసియేషన్ నుంచి ఆ రోజు సత్యనారాయణ గారు మేము మాట్లాడిన తర్వాత శేఖర వాళ్ళు చేయడం జరిగింది. మనకు ఒకటి ఉంది, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్నట్లు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మనకు విద్యావంతులు నేర్పినటువంటి గురువులను, మరియు మనం చదువుకున్న పాఠశాలను, మనకు జన్మనిచ్చిన ఊరును ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఉండడమే మంచిదని, ఒకవేళ అలా నెగ్లెక్ట్ చేస్తే మన మానవ జన్మకు సార్థకం అనేది ఉండదనే ఉద్దేశం ఉన్నది. అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి సార్లందరూ కూడా మరొకసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఈ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఇక్కడ స్కూలు ఇవన్నీ ఆవరణలు ఇవన్నీ ఉండేవాటి దానికి కారణమైన ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఎవరో మన మా ఊరి ఆయన పెద్దలు కామ్రేడ్ గౌరవనీయులు అక్కలి వెంకటరమణయ్య గారు ఈ స్కూల్ నిర్మించిన దాత ప్రదాత అని చెప్పుకోవచ్చు. మనకు ఆయన జీవితంలో ఎంతో రుణపడి ఉంటారు, రుణపడి ఉండాలని కూడా నా అభిప్రాయం. అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా మనం చెప్పాలి. ఆ రోజుల్లోనే మన ఊరి పిల్లల భవిష్యత్తు, పక్క నుంచి వచ్చిన ఊర్లో పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలి, మన దగ్గర 10th క్లాస్ వరకు ఉంటేనే బాగుంటది అనే ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి 10th వరకు చేసిన ఎంతో కృషి చేసినటువంటి మన ఊరి గురువు మన సారు శ్రీ కుంచాల చంద్రశేఖర్ సార్ గారిని మనం ఎన్నిసార్లు అభినందించినా గానీ చాలా తక్కువ అన్నది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే మనకు మొట్టమొదటి గురువులు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత గురువులు, మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే పిల్లలకు చెప్తారు మంచిగా మంచిగా కావాలి, మీరు మంచిగా చదువుకోండి అని చెప్తారు, కానీ వాళ్ళకి మన మీద ఉన్న కన్న ప్రేమతోనే ఓసారి మంచిగా వాళ్ళు గట్టిగా మందలించకపోవచ్చు, గట్టిగా దండించకపోవచ్చు.
అదే మనకు చదువు నేర్పిన గురించి కొంచెం కఠినంగానే సరే, నేను విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి విద్యార్థి చెడిపోకూడదు, భవిష్యత్తులో వాడు ఎంతో మంచి కావాలని అని చెప్పి మనకు వాళ్ళు ఎంతో కపడి ఏకైక విద్యార్థులు నేర్పిన గురువు అని అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గురువులు ఎప్పుడు గురువులు అన్నాడే మన గురువులు ఉన్నారు, ఆ గురువులు కూడా మనం ఎప్పుడు ఏ గురువు 80 నుంచి 79 నుంచి 90 వరకు ఇక్కడ హిందీ పండిట్ వారు పనిచేసినటువంటి మా అంటే మాకు కొద్ది పరిచయం లేదు సార్, కానీ కొద్దిగా సార్ ఏమనుకోవద్దు. శ్రీమాన్ సభా అధ్యాపక్ జీ సాతి అధ్యాపక్ గణో కో ఔర్ గాం కి ఆమ్ జనతా కో ఔర్ పూర్వ ఛాత్రాయణియో కో శిక్షా ఐసా హై మతత్ మతత్ మాకన్ రహే మాకన్ కో ఉబాలే స్వచ్ఛ ఘీ బనే సే జో బాత్ కరే తో ఉన్కే మన్ మే జో దుర్భావనా హై ఉస్ మాన్ సే అప్నే యశ ఔర్ కీర్తి అప్నే ఘర్ వాలోన్ కి భీ మిలే దూర్ హో జానా ఐసా బాత్ కర్తే సమయ హమారా మన్ అచ్చా రహనా చాహియే. మాకు పూర్వపు ఉపాధ్యాయులు, మేము అందరము కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, తర్వాత మాకంటే పూర్వమే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించి అనేక రంగాల్లో స్థిరపడ్డటువంటి విద్యార్థిని విద్యార్థులు, మేము వచ్చిన తర్వాత కూడా స్థిరపడ్డటువంటి విద్యార్థిని విద్యార్థులు, ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ ఆత్మీయ సమ్మేళనపు శుభాకాంక్షలు. ప్రస్తుతం వీరే అనుకుంటారు ఇక్కడ విద్యార్థులంతా గుర్తున్న విద్యార్థులు ఉన్నారా సంతోషం. పాఠశాల మాకు అన్ రిటర్న్ రిజిస్ట్రీ అని ఇంగ్లీష్లో ఒక పాఠం ఉండేది, పద్యపాఠం అప్పట్లో. అంటే గుర్తుకు తెచ్చుకునేటువంటి మధుర స్మృతులు. శివానగర్కు రాగానే నాకు ఇది మొట్టమొదటి పాఠశాల నా జీవితానికి, ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ. ఏ బిల్డింగ్లోనైతే నేను పనిచేశానో, ఏ గ్రామంలోనైతే పనిచేశానో, ఆ గ్రామంలోని అదే పాఠశాల అదే రేకులతోటి ఇవాళటికి నాకు కనిపిస్తుంది. అంటే పాఠశాల కొత్త బిల్డింగ్ అయింది అంటున్నారు. మాకు ఇది దర్శనం ఇవ్వడం నిజంగా కూడా మాకు ఒక ప్రార్థనాలయాన్ని దర్శించినంత సంతోషం కలుగుతుంది. సామాన్యంగా 80లో అపాయింట్మెంట్ అయ్యాను, ఇన్ని సంవత్సరాల వరకు ఎక్కడా కూడా పాత బిల్డింగ్లు మనకు ఈ రేకులతో ఇట్లా కనిపించడం అరుదు. అటువంటి పెద్దలు అంటుంటారు, పుట్టిన ఊరు పెద్దలు ప్రార్థనాలయాలు ఎక్కడ ఉన్నా ఆ దిశకు తిరిగి నమస్కారం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి అని. మాకిది తొలి భిక్ష ఇచ్చినటువంటి పాఠశాల ఇది. అంటా కదా ఎవరయ్యా మీకు జోలిడి వేసింది మొట్టమొదలు, ఇంత బాగా సంపన్నులయ్యారు, ఇంత బ్రహ్మాండంగా జీవితం గడుపుతున్నారు అని అన్నట్టుగా, మొదటిసారిగా వేతనం పొంది మా జీవితంలో మేము మా ఉద్యోగ జీవన యానంలో ఎప్పటికీ గుర్తుంచుకునేటువంటి పాఠశాల ఎన్నటికీ మర్చిపోలేదు. చాలా అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి ఎప్పటికీ. ఇక్కడ తిరిగినటువంటి ఊరు, ఇక్కడ చుట్టూ మేము తిరిగినటువంటి అన్నీ, అప్పుడు బండల మీద కూడా నీళ్లు ఊరేది, అప్పుడప్పుడు కాలక్షేపానికి పోతుంటే చుట్టూ తిరగటానికి బండల మీదనే, ఆ గుట్టల మీద బండల మీదనే ఇట్లా నీళ్లు ఊరుతూ ఉండేటువంటి మంచి నీటి వనరులు ఉన్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. ఇంత చక్కటి ప్రదేశము ఎప్పటికీ మా గుర్తుల్లోనే ఉంటుంది. అయితే ఈ పాఠశాల అప్పటి కాలంలో ఉన్నటువంటి ఒక్కటే మీడియం తోటి ఉండే అప్పట్లో కూడా, మరి ఇప్పుడు మరి బోత్ మీడియాతో ఉంటున్నాయి అన్ని స్కూల్లు, అప్పటి ఈ పాఠశాల ఏర్పాటైనటువంటి సోపతి పాఠశాలల్లో అన్నిట్లో కూడా రెండు రెండు మీడియాలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉన్నవి, స్కూల్ కాంప్లెక్స్ అనేవి అన్నీ చాలా డెవలప్ అవుతున్నాయి. కొద్దిగా ఒకటే మీడియం అని తెలుస్తున్నది పూర్వ విద్యార్థులు కానీ, ఒక రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మన పాఠశాలని, చాలా చరిత్ర గల పాఠశాలలు ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ స్కూల్స్,
వాటి విలువను కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మన గ్రామస్తుల మీద, పూర్వ విద్యార్థుల మీద ఎప్పటికీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరినీ మన పాఠశాలలోకి రప్పించుకునేటువంటి ప్రయత్నము చేయాలి, పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి. ఈ పాఠశాలల నుంచి పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రంగాలలో నిష్ణాతులైనటువంటి దేశ సేవకు, సమాజ సేవకు, గ్రామ సేవకు సంబంధించినంత వరకు వారు వారి సేవలను వినియోగించుకోవాలని నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. నాకు గుర్తుకొస్తూనే ఉంటాయి, ఎప్పటికీ చేసుకోవాలి చేసుకోవాలి. మన గ్రామానికి మనం చేసుకోకపోతే ఎవరు చేయరు, మన పాఠశాలకు మనం చేసుకోకపోతే ఎవరు ముందుకు రారు. ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా మేము కోరుకునేది ఏమిటి అంటే, తగినటువంటి ప్రోత్సాహం గ్రామస్తులకు, గ్రామస్తుల నుంచి తగిన ప్రోత్సాహం ఉపాధ్యాయులకు ఎప్పటికీ ఇవ్వాలి, ఉండాలి అని నేను ఎల్లవేళ వాటిని. కదా మీరు పెడుతున్నారు కదా, మీరు ఏ టైంలో పెడతారు చెప్పండి, నేను టికెట్ తీసుకుని వస్తానని అన్నాడు. మేము 18 తారీఖు తర్వాత పెడుతున్నామంటే మా మాట మన్నించి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ ఇక్కడ వచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, దేశ్ముఖ్ సారు టీచరే కాదు నాకు తండ్రితో సమానం. ఎందుకంటే మా ఇంటి పక్కకే మా వెంకటేశ్వర కాక ఇంట్లో దేశ్ముఖ్ సారు, బాలరా సార్ ఇద్దరు ఉండి, నేను చిన్నప్పుడు నేను 4th క్లాస్ చదువుతూ వచ్చిండు, అప్పటి నుంచి నేను సార్ ఇంట్లోనే ఉండి విద్యాభ్యాసం చేసుకున్నాను. నాకు అన్ని ఒక టీచర్ కాదైనా తెలుగు నుంచి హిందీ ఇంగ్లీష్ మొత్తం ఏ టు జెడ్ అన్ని కోర్సు అన్ని చెప్తుండే నాకు విద్యాభ్యాసం నేర్పించినందుకు. నేను సార్ దగ్గరనే భోజనాలు కూడా నేను చేస్తుంటుని, సార్కు నేను సేవ చేసుకుంటుంటుని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటారా దేశ్ముఖ్ సార్కు, అలాగే నేను బాలరా సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు, మీకు ధన్యవాదాలు సార్. కాబట్టి ఒకటి ఏమిటంటే, మనకు మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉపన్యాసాలు అప్పుడప్పుడు నేను వింటున్నాను. ఆయన ఎక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా 5 విషయాలు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావిస్తాడు. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశము, తర్వాత మా గురువు, ఈ 5 గురిని మాత్రం మరవద్దంటాడు. కాబట్టి మేము కానీ మీరు కానీ ఈ 5 అంశాలను మరవద్దని సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక సూక్తి ఏంటంటే, మనకు 2వ ప్రధానమైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు 2 సూక్తులు చెప్పాడు, జై కిసాన్ జై జవాన్. అందరము ఈ 5 అంశాలు అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఈ జై కిసాన్ జై జవాన్ జ్ఞాపకం చేసుకోవడం బహుశా తక్కువనేమని నేను ఆశిస్తున్నాను. కాబట్టి సైనికుడు దేశానికి సేవ చేస్తేనే మనం ఈ విధంగా ఇప్పుడు ఈ సభ నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ఆ సైనికుడు చేసే సేవను కనీసము అప్పుడప్పుడైనా రాత్రి పడుకునే ముందు అతన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం సభాముఖంగా మనవి చేస్తున్నాను. తర్వాత 2వది, అన్నిటికంటే ముఖ్యమైనది జై కిసాన్. ఒకటి ఏముందంటే, ప్రతి వారు ప్రతి మీటింగ్లో అప్పుడు అందరు అంటారు రైతే రాజు, రైతే దేశకు వెన్నుముక అంటాడు. నేనంటానేమంటే, వెన్నుముకే లేని ఓ రైతన్న దేశానికి వెన్నుముక నీవటన్న, ఆకలిని తీర్చే ఓ రైతన్న రోకలి బతుకు నీదన్న, ప్రపంచానికి ప్రాణదాతవు నీవన్న పస్తుడుండటంలో ప్రథముడు నీవేనన్న, ఈశ్వరునికి ఎద్దొకటే కానీ రైతుకు 2 ఎడ్లు. తర్వాత విష్ణుకు చక్రం ఒకటే, నీ బండికి 2 చక్రాలు. బ్రహ్మ చతుర్ముఖుడు, రైతు భౌముఖుడు. అయినా ముగ్గురు అక్కడ అమృతాన్ని సేవిస్తూ ఉన్నా నీకు మాత్రం ఇక్కడ అన్నం 0. కాబట్టి రైతును కనీసము మనం ఈ 4 ఏళ్లతోటి ఆ నోట్లకు బుక్క పెట్టుకుంటే అప్పుడు కనీసమైనా స్మరించుకొని మనం తింటే అతనికి ఆ కృతజ్ఞత తెలిపిన వాళ్ళం అవుతాం. అయితే అందరూ అనుకోవచ్చు, ఈ అన్నద్రేడ్ సారు రైతు కాబట్టి ఆయన గురించే పొగుడుతున్నాడు. ఈ రైతు కాదు, రైతు నిజంగా రైతు అనే సేవ అనేది ఒకసారి మనం మనం చేసుకుంటే ఫీల్డ్లకు ఒక గంట పనిచేస్తే ఆ రైతు యొక్క సేవ ఎంత నిస్వార్థమైందో మనకు అర్థమవుతుంది. కాబట్టి రైతును మనము రోజు కాకుండా కనీసమైన అప్పుడప్పుడైనా సందర్భం వచ్చినప్పుడైనా స్మరించుకోవాలని నా మనవి.
అంతేకాకుండా అతని యొక్క రక్త మాంసాలను నాణ్యమైన ఎరువుగా అందిస్తాడు. సీత జలాన్ని మొక్కకు సాగుజలంగా పాటిస్తాడు. మండు టెండలో నిండు హృదయంతో పండంటి మనసుతో ఎదుగుతున్న మొక్కను ఆరాధిస్తూ వరుణదేవునికే ఎదురు చూస్తూ కటిక నీళ్ళపై గుణుకుదీస్తూ ప్రజలకు పుట్లను పండిస్తున్న పస్తులను ఆస్తులుగా భావిస్తూ అతని ఈ కాలం ఇల్లదీస్తూ ఉన్న అతన్ని ఆదుకునే మనసు ఎవరికుందో నాకు అర్థం కాదు. కాబట్టి కనీసము రైతును ఆదుకోవాలని ఆశిస్తున్నా. తర్వాత ఇప్పుడు ఇది ఆధునిక యుగం. ఇప్పుడు మాలాంటి వారు ఎవరైనా చెప్తే ఆయన ఇలానే చెప్తారంటారు. కానీ ఈ ఆధునిక పోకడు ఎట్లుందో ఒక రెండు మూడు చెప్తాను నేను. వేప పూతలను మేసి తీపి కూతలను కోయి కోయిల గాలం వింటాం. గడ్డి తిన్న గొడ్డు నసు కమ్మని పాలు త్రాగుతాం. సీ ఓటూను గ్రహించిన వృక్షాలు ఓటూను ప్రాణవాయువుగా పీల్చుతాం. కృతజ్ఞతలు తెలుపుటమాని కృతజ్ఞగా వివరించుతాం. మేము ఆధునికులం. ఇప్పుడు నవేడేస్ లోపల నడుస్తున్న ట్రెండ్ ఎట్టుంటుందంటే అమ్మ నాన్నలను ఆదరించం, తోబుట్టూలపై తలం పేరాదు, ఇల్లాలే ఇలవేల్పు, భార్య వంక వారు మాత్రమే బంధువు. ఇప్పటిప్పుడు ఎవరు ఉంటారు మనకు తోబుట్టూలను ఆలోచన చేసేది ఏం లేదు. కాబట్టి ఎవరైనా మనం ఇప్పుడు సందర్భం అంటే నీకు తెలియదు ఇది ఆధునిక యుగం, ఇది నీ నడవది ఇప్పుడు అని చెప్తారు. ఒక్కొక్కరి వ్యవహారం అంటే నా అనుభవాన్ని మీకు పంచుతున్నాను నేను, అన్నిదా భావించొద్దు. తర్వాత ఇప్పుడు అక్కడ చూస్తున్నాం ఇప్పుడు సమాజం లోపల ప్రేగు తెంచుకొని పుట్టిన పసిపాపకు పాలువం, తోపుడు బండిలో పడేసి తోసుకెళ్తాం, అక్కకు రాని కుక్కను పనికిరాని పిల్లిని ఒడిలో పెట్టుకొని ఊరేగుతాం, ప్రేమలు ఎక్కువైతే పక్కలో పెట్టుకొని పడుకుంటాం. మేము ఆధునికులం. కాబట్టి ఈ విధంగా చాలా ఉన్నాయి, సమయం తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఇంకొక విషయం చెప్పాలి. అసలు మర్చిపోయాను కూర్చులు చంద్రశేఖరరావు గారు నా గురువు. ఇక్కడ నేను సార్ నా గురువు మ్యాథమెటిక్స్ బోధించేవారు. ప్రత్యేకంగా ఏమిటంటే నేను ఈ స్కూల్ లోపల 67 వరకు చదివాను. 67 వరకు సారీ ఇంగ్లీష్ చెప్పేవారు. నేను ఈ స్థాయికుండి ఒక గురువు వృత్తిలోనికి వచ్చానంటే నాకు సేవ చేసినటువంటి గురువు తర్వాత విఠల్ గౌడ్ గారు ఇస్మాయిల్ బిడ్డ, ఆయన యొక్క ఊర్ధ్వలం ఆయన మార్గదర్శనం వల్ల నేను ఈ స్థాయి నిలబడ్డాను. తర్వాత నేను ఇక్కడ 67 నుంచి బళ్ళు వెళ్ళిపోయాను. 77 ఈ పాఠశాలకు ఒక ఉపాధ్యాయునిగా చేరాను. 87 వరకు పనిచేశాను. 2019 పదవీని పొందాను. ఇప్పుడు మీ యొక్క ఆశీస వల్ల శ్వాస తీర్చుకుంటున్నాను. మా అమ్మ నాయనకు ఎంత గౌరవిస్తున్నాము, కానీ మేము కూడా మంచి గౌరవించాలి. వాళ్ళకి హితోపదేశం ఇచ్చేది ఈ మార్గం మీరు చూపిస్తున్నారు అన్నమాట. తర్వాత ఇంకో సంతోషం ఏమి కనిపిస్తుంది కూడా, సరే మొత్తం జిల్లాలో మొత్తం తిరిగిన ఇది 4-5 హైస్కూల్ అన్నమాట. 1965 సాధుల నగర్, ఎల్లాపూర్, తర్వాత పిల్లుట్ట, అక్కనే పేరుతూ ప్రాణి ఇవి అన్ని తిరుగుకుంటూ వచ్చిన. కానీ ప్రత్యేకించి నాకు ఏం కనిపిస్తుంది అంటే ఈ ఎడమ వైపుకు మీరు మా విద్యార్థులు, తర్వాత ఇప్పుడు విద్యార్థులు చూస్తుంటే నాకు చాలా సంతోషం. అది ఏంటంటే యాదుంచుకోండి, ఆలోచించండి నా మాటల మీద. వాళ్ళు ఏమనుకుంటే ఆహా మా అయ్యమ్మల మీద, తప్పనిసరి మీ తాతలు అమ్మ అయ్యలు ఉన్నారు ఇలా మా శిష్యులే, కానీ వాళ్ళేమో అబ్బా మా అయ్య అమ్మ తాతలు గీతలు వాళ్ళ గురువులకు ఎంత గౌరవించినా మేము కూడా గౌరవించాలని వాళ్ళకు కూడా వస్తుంది మనస్సులో. ఇది మార్గము మీరు తప్పని చూపెట్టినట్టు అనమాట. దీనికి ఏమంటే మీరు ఆదర్శ శిష్యులు కాబట్టి ఆదర్శ తాతలు తండ్రులు తండ్రులతో అయిపోయారు అనుకోండి, తండ్రులు ఇంగ్లు తాత ముత్తాలు మీరు వీళ్ళకు కూడా కొద్ది చూసుకోవాలి అనమాట. రెండోది నాకేం సంతోషం కనిపిస్తుంది అంటే నేను మొత్తం జిల్లా తీసిన 45 సంవత్సరాలు 1965 సాధుల నగర్, తర్వాత మా మొత్తం నర్సాపూర్ తాలూకాని నాది, ఇది కూడా నర్సాపూర్ తాలూకాలోనే. అయితే నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది.
తర్వాత ఇప్పుడేం కనిపిస్తుందో గుర్తా? బహుశా వీళ్ళందరికీ మా మిత్రులకు ఇప్పుడు ప్రకృతి ఒడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో, మీరు శివాలయ గారు ఊరో చాలా అదృష్టవంతులు, ప్రకృతి ఒడిలో ఉన్నారు, చాలా అంతమైన వాతావరణం ఉంది. తర్వాత ఇక్కడ చాలా ఉన్నది, ఎందుకంటే టైం లేదు అది ఇది చెప్పాలంటే. ఒక్కటి యాద ఉంచుకొని విద్యార్థులారా, మీరు నేను ఇక్కడ పరిస్థితి రిపోర్ట్ టీచర్ చెప్తుంటే ఈ సొసైటీ ద్వారా అది చేసినట్టు చాలా ఇంకా మంది ఇంకా చాలా మంది చాలా పని చేసేది ఉంది. కాబట్టి ఇప్పుడు మా సార్ రెడ్డి సార్ ఏం చెప్పిండే విద్యా వ్యవసాయం చెప్పిండు, అయితే అది చూడండి పోతాను ఏం చెప్పిండు మంచి ఆలోచించుకోండి. ఇంకే మేము ఆయన చెప్పినందుకు మీరు అర్థం చేసుకోకపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది కొద్దిగా అర్థం చే, కలము చేత బట్టి కావ్యంబు రచించే పొల హలము చేత బట్టి పొలము దున్నే కలము హలము ఘనుర్రాపోతున్న లలిత సుగుణాదాల తెలుగు బావ. జిల్లా పరిషత్ హై స్కూల్ శివానగర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము, అదేవిధంగా దీనబంధు వాలంటీ ఆర్గనైజేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి 65 నుంచి 75 సంవత్సరంలో లేదా 85 వరకు చదివిన విద్యార్థుల యొక్క సమ్మేళనము. దీనికి మరి అధ్యక్షత ఎవరైనా వహించాలి, హెడ్ మిస్ట్రెస్ గారు సంధ్య గారు, అదేవిధంగా మీ దీనబంధు సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారు, కార్యవర్గము, మరి ఇక్కడ పూర్వం పనిచేసినటువంటి పెద్దలు. నాకు కూడా హెడ్ మాస్టర్గా నా ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు నేను ఇక్కడ ఉన్నంతకాలం కూడా హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా గంగారావు గారు, దశరథ్ గారు, అమీరుద్దీన్ గారు, మిత్రులు అనంతరెడ్డి గారు, దేశ్ముఖ్ గారు, బాలరాజు గారు, ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా నాతో పనిచేసిన వాళ్ళే. 72 అక్టోబర్లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ, అప్పుడే డిగ్రీ పాస్ అయిన ఆగస్టులో పాస్ అవగానే అక్టోబర్లో ఇక్కడికి టీచర్గా రావడం జరిగింది. చంద్రశేఖర్ గారు హెడ్ మాస్టరు, నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్సే కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. ముందుగా ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమావేశాన్ని ఏర్పరిచినటువంటి మీకు, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించేందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 50-52 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా గుర్తుంచుకొని మరి పిలవడం అనేది బహుశా అభివృద్ధిని గారు అన్నట్టు మా అదృష్టంగానే భావిస్తున్నాము. ఈ మధ్యలో ఇది ఒక మంచి సాంప్రదాయం కొనసాగుతూ ఉన్నది. గత 4-5 సంవత్సరాలుగా నేను ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు కూడా పనిచేయలేదు, 1 సంవత్సరం 10 నెలలు పనిచేసినాను నేను 74 ఆగస్టు వరకు. తర్వాత మా చిర్యాల కంది పక్కకు కంది హై స్కూల్కి వెళ్ళినాను, అకడ దాదాపు 17 సంవత్సరాలు ఒకటే స్కూల్లో పనిచేసినాను, అంటే కొద్ది రోజులు గ్యాప్ తోటి. సంగారెడ్డి గర్ల్స్ హై స్కూల్లో ఒక 6 సంవత్సరాలు, పక్కకే మల్కాపూర్ హై స్కూల్లో ఒక 10 సంవత్సరాలు, నా 37 సంవత్సరాలలో 34 సంవత్సరాలు అక్కడనే పనిచేసినాను. అయితే ఇక్కడ కొంతమంది మాత్రం టచ్లో ఉన్నారు నాతోటి, ముఖ్యంగా శంకర్, మీరు శేఖర్ అని పిలుస్తారు శంకరు, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా టచ్లో ఉన్నాడు. తర్వాత ప్రభాకర్, వి ప్రభాకర్ ఒకటి, ఈశ్వరప్ప రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు, ఈ ముగ్గురు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాతోటి టచ్లో ఉన్నారు. కారణం ఏంటంటే శంకర్కు నాకున్న సంబంధం ఏంటంటే చంద్రశేఖర్ గారు అప్పటికి నేను ఇక్కడ టీచర్గా అపాయింట్ అయ్యేసరికి ఆయన 9th అయిపోయి 10th పటంచర్లో చదువుతా ఉన్నాడు. మన పెద్దలు చంద్రశేఖర్ గారు ఆ పిల్లవాడిని నాకు ఇక్కడ తీసుకొచ్చి నీ దగ్గరనే ఉంటాడు, ఇక్కడనే పని చేయించుకో, నీ దగ్గరనే చదువుకుంటాడు, ఇక్కడనే పండుకుంటాడు అని నాకు అప్పయిపోయాడు. రాత్రిపూట నా దగ్గరనే ఉండాలి, నా దగ్గర చేసే పని కూడా ఏం లేదు, ఏం పని చెప్పలేదు, కానీ సమయం మాత్రం చెప్పిన 10th పాస్ అయ్యాడు. అప్పటికి నేను కన్నీ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వచ్చి సార్ నేను 10th పాస్ అయినా ఏం చేయాలంటే అప్పటికి సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు, నువ్వు ఇంటర్ చదువు బాబు, 10th తర్వాత పాలిటెక్నిక్ దొరుకుతుంది కానీ అంత స్టాండర్డ్ ఉండదు, ఇంటర్ చదవమంటే మరి అతి కష్టమే, సంగారెడ్డిలో జాయిన్ అయ్యి ఇంటర్ జాయిన్ అయ్యాడు, మ్యాథమెటిక్స్ తీసుకోమన్నా ఎంపీసీ తీసుకున్నాడు. మా ఊరికి వచ్చి
ఆదివారం ఆదివారం వచ్చి మ్యాథమెటిక్స్ తెప్పించుకొని పోయేవాడు ఇంటర్ క్లాస్. తర్వాత ఇంటర్ పాస్ అయ్యిండు సార్. మళ్ళీ ఏం చేయాలంటే చాలా మంచి ఆపర్చునిటీకి పాలిటెక్నిక్ దానికి అప్లై చేయమంటే చేసిండు. పాలిటెక్నిక్ లో సీట్ వచ్చింది. తర్వాత ఇంజనీర్ అయ్యిండు. తర్వాత హౌసింగ్ బోర్డులో ఈగా రిటైర్ అయ్యిండు. కాబట్టి అట్లా బాగా జ్ఞాపకం ఉన్నది. చాలా సంతోషం మేము చెప్పినటువంటి విద్యార్థి ఒక మంచి స్థాయికి వచ్చింది అనేది. ఈశ్వరప్ప రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే ఈ మధ్యలో రిటైర్ అయింది కాబట్టి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కు ఆయనను పట్టించడం మండలి శాఖ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. తుండేలో కూడా అప్పట్లో నేను గుర్తుపెట్టలేదు కానీ మొన్ననే గుర్తుపెట్టిన ఆయనను కూడా అదే అసోసియేషన్ లో వైస్ ట్రెజరర్ పోస్ట్ లో ఉన్నాడు. మరి ప్రభాకర్ ఏమో నేనున్న సంగారెడ్డిలో ఉన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి బాగా పరిచయం ఏర్పడ్డది. ఇక మిగతా వాళ్ళందరి పేరు జ్ఞాపకం ఉన్నాయి కొంతమంది, కానీ మరి మధ్య మధ్యలో పరిచయాలు అయితే కాలేదు. ఏది ఏమైనా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతున్నందుకు మీ అందరు కూడా హృదయపూర్వక అభినందనలు. నేను చెప్పినట్టుగా ఈ 4-5 సంవత్సరాల నుంచే ఈ ఒరవడి కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు నాకు ఈ మధ్యలోనే 2-3 సంవత్సరాల్లో కంది హై స్కూల్ మల్కాపూర్ హై స్కూల్లో ఒక 6-7 బ్యాచ్ల వాళ్ళు మాకు సన్మానాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ మధ్యలో లేదు, మా కాలంలో కూడా లేదు, మాకంటే ముందు కాలంలో లేదు. మేము రిటైర్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ లేదు. నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అవుతున్నది. మీ హెడ్ మాస్టర్ సందే గారు నేను కలిసి పనిచేసాం మల్కాపూర్ హై స్కూల్లో. నేను హెడ్ మాస్టర్గా ఉంటే అదే గ్రేడ్ 1 హిందీ పండితుగా ఉంటే మొదట్లో నేను పోల్చుకోలేదు. ఎందుకంటే ఏం మార్పు రాలేదు టీచర్ లోపల. చాలా సంతోషం మేము ఇక్కడ హెడ్ మాస్టర్ రావడం అనేది. చాలా మంచి టీచర్ ఆమె. సరే మరి మార్పు అనేది ఒక సైకిల్ మాదిరిగా వస్తుందని అంటూ ఉంటారు పెద్దలు. పాత పద్ధతులు మళ్ళా వస్తూ ఉంటాయి అంటారు. రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం తినే వాళ్ళందరూ దొడ్డు బియ్యానికి వస్తున్నారు. అన్నం తినే వాళ్ళందరూ పచ్చదొన రొట్టె తినే కాడికి రావడం అనేది మళ్ళీ మార్పు ఒక మనం ఒక ఎగ్జాంపుల్గా భావించవచ్చు. కాబట్టి గురువులను గౌరవించడము, తర్వాత ఒక సంఘంగా ఏర్పడి ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరెవరో ఎక్కడ చేపడ్డప్పటికీ మరి పుట్టిన గ్రామాన్ని మమకారంతో అభిమానంతో సేవ చేయడం అనేది మరి ఇక్కడ మీ ఇంగ్లీష్ టీచర్ గారు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. 2018 నుంచి మీరు పాఠశాల కానీ గ్రామాలు కానీ చేస్తున్నటువంటి సేవ చాలా అభినందనీయం. ఇదే ఉరవడిని కొనసాగించి ఇక ముందు కూడా అదే కొనసాగించాలని మీకు మనవి చేస్తా ఉన్నా. టీచర్లకు సన్మానిస్తారా లేదా తర్వాత విషయం కానీ గ్రామాభివృద్ధికి మాత్రం తప్పకుండా తోడ్పడవలసిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఒక మంచి సాంప్రదాయాలలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయంలో గురువులను గౌరవించమని దేవుని కంటే ముందని మీ టీచర్ గారు చెప్పిన ఇక్కడ పనిచేసే టీచర్ గారు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని నెలకొల్పడం అనేది మరి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీ పిల్లలు కూడా నేర్చుకునేటటువంటి అవసరం ఏర్పడతా ఉన్నది ఒక మంచి పరిణామం. కాబట్టి చాలా బాగుంటుంది. మరి ఏది ఏమైనా ఉన్న 2 సంవత్సరాలే కానీ నేను నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే కొనసాగింది. హై స్కూల్ డిగ్రీ అంతా ఇక్కడికి మారుమూల ప్రాంతంకి వచ్చినట్టుగా మొదట్లో రాగానే కొంచెం బాగా కలిగించినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ విలేజర్స్ కానీ కోఆపరేట్ చేయడం వలన చాలా చాలా మరి ఆనందంతో ఇక్కడ ఉన్న 2 సంవత్సరాలు గడపడం అనేది జరిగింది. అప్పటి జ్ఞాపకాలు ఆ స్కూల్ ఒకటి యథావిధిగా అట్లాగే ఉన్నది. అక్కడ ఒక 2 సందులు ఉండే, అవి 2 రూములు చేసినట్టున్నారు. అక్కడ 2 క్లాసులు నడిచేటి అప్పుడు మేము ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడ ఒక పెద్ద రాగి చెట్టు ఉండే, రాగి చెట్టు కింద కూడా క్లాసులు నడిపించే వాళ్ళం. అది లేనట్టున్నాయి. ఇప్పుడు మందిరం ఒకటి బాగైంది. ముందు ప్రైమరీ స్కూల్ ఉండే, అది పూర్తిగా కొలాబ్స్ అయినట్టు ఉన్నది. తర్వాత అప్పట్లో నా మొదటి జీతం 246 రూపాయలు, ఇప్పుడు నా పెన్షన్ 105,000 రూపాయలు. అంటే మార్పు ఎంతనో గమనించండి. ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నామో అప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాం. చర్యాల నుంచి నేను పట్టణ చెరువు వచ్చి అక్కడి నుంచి నడిచి వచ్చేవాడిని, నడిచిపోయేవాడిని. ఎప్పుడైనా ఒకసారి కిరాయి సైకిల్ మీద అంత కష్టపడ్డ కష్టం అనేది అనిపించకపోయేది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి అందరూ అట్లాగే ఉండేవాళ్ళు. అప్పుడు టీ 10 పైసలు మీ ఊళ్ళో. స్టాఫ్ అందరికి టీ కాపాలంటే 6 మంది 7 మంది 60-70 పైసలు అయ్యేది. ఒక భారంగా భావించే వాళ్ళం మేము. అయ్యో ఇలా నా మీద పడ్డది. లాటరీ తీస్తుంటాం రోజు ఒకరాని,
నా టర్న్ వస్తే 60 పైసలు 70 పైసలు ఖాత రాసేది, అది కూడా జేబుల నుంచి ఇచ్చేది కాదు, నెల నాటికి 2-3 రూపాయలు అయితే ఇచ్చేది. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు. ఇది మీకు సమయం ఉన్నదో లేదో కానీ ఈ సందర్భం కాబట్టి చెప్తున్నా, మళ్ళీ సందర్భం రాదు కాబట్టి. అయితే నిన్ననే నాకు ఒక జ్ఞాపకం వచ్చింది, యశోద హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. మా మిషన్ దగ్గర నేను నిలబడ్డా, మా బాబు నేను టీగా వేస్తాను టీగా వచ్చిండు, ఉన్నదంటే ఉన్నదంటే పోయినా అక్కడికి, టీ ఇమ్మంటే టీని ఇస్తానన్నాడు, కాఫీ ఇమ్మని 20 రూపాయలు ఇచ్చిన సార్, 100 రూపాయలు కాఫీ అన్నాడు. అరే ఇది ఉన్నాయి కాఫీ అని మీరు నమ్ముతారు నమ్మరు, కాఫీ కాకుండా వాపస్ వచ్చేసిన నీళ్ళు తాగి. కారణం ఏంటంటే డబ్బులు లేక కాదు, మా బాబు తాగండి 100 రూపాయలు కాఫీ పెట్టి. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే మేము అన్నీ చూసినాం, రూపాయి జేబులు లేకుండా అంత తిరిగి వచ్చినటువంటి సందర్భాలు, తర్వాత 240 వేతనంతో నెలంతా గడిపినటువంటి సందర్భాలు, మొత్తం ఫ్యామిలీని గడిపినటువంటి సందర్భాలు. ఇప్పుడు 100,000 రూపాయలున్నా కాఫీ అతనుకు మనసొప్పలేదంటే కారణం ఏంటంటే మేము పడ్డటువంటి అనుభవాలన్నీ కూడా. కాబట్టి పొదుపుగా ఉండడం అనేది అందరికీ మంచిదే. ఇవాళ రేపు ఆ పొదుపు లేని పిల్లలలో అది నేర్చుకుంటే మంచిదే, మనకు ఉపయోగపడుతుంది, మిగిలినదంతా మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి దాన ధర్మాలు చేసినట్టే అంతకంటే ఎక్కువ మేలు కలుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మంచి సంస్కృతి ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి ఎక్కడ లేదు, కాబట్టి అలాంటి సంస్కృతిలో మనం పుట్టినాం, ఆ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంటుంది. మనం అలా చెప్తాం, మనకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా కనిపించే దైవాలు ఎవరయ్యా, తల్లి తండ్రి గురువు, వీరు ముగ్గురే. ఒక సందర్భంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు శిష్యుడితో, నేను గొప్పవాడినా గురువు గొప్పవాడా బాబు అంటాడు, అంటే గురువు గొప్ప స్వామి అంటాడు. నీకు నేను జన్మనిచ్చిన కదా. అవునయ్యా నువ్వు నాకు జన్మనిచ్చినవు, అంతే నువ్వు జన్మనిచ్చినవు, కానీ నాకు నా గురువు, ఉ అంటే అంధకారం అటువంటిది, రు అంటే వెలుగులైనటువంటిది, ఉ అంటే ప్రకాశింప చేసేటువంటి గురువు. కాబట్టి ఆయన నాకు గొప్ప అని చెప్పి, అంటే ఆ గురువు యొక్క గొప్పతనాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పి, సాక్షాత్ గురువు అంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడు మనకు ఒక సూచన అనమాట. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ తెలుసు, భగవంతుడు మనకు తెలుసు కదా. మరి ఆయన చివరికి ఏం చేసిండు, సాందీప మహాను దగ్గర పోయి విద్య చేస్తాడు. అంటే ఏంటిది, గురువు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో మాత్రమే. Thank you.
బిల్డింగ్ వచ్చినప్పుడల్లా ఆయన చాలా ఉన్నది కంట్రిబ్యూషన్ ఉన్నది చాలా నష్టపోయాడు ఏంటి త్యాగం చేస్తుంది అని అనుకోవాలి వెంకట్రమణ వెంకట్రమణ. తర్వాత ఇది నిర్మాణం అయిన తర్వాత ఇది ప్రైమరీ స్కూల్ ఉంది. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ కావడానికి మేము అక్కడ ఇక్కడంతా గ్రామస్తులం అంతా ఒక లాటరీ సమీకరణం చేసి దానికి డబ్బులు కడితేనే రాదు. అప్పుడు డబ్బులు ప్రోగ్ చేసి డబ్బులు కట్టి 6వ తరగతి 7వ తరగతి అనేది హై స్కూల్ చేయడం జరిగింది. ఇక్కడ హై స్కూల్ కావడం ఈ టోటల్ ఈ సరౌండింగ్ ఏరియా పుడకంచేమి తొలగపల్లి కాలకత్వ యమడూరు టోటల్ స్టడీస్ అంతా ఇక్కడ లాభపడుతుంది. ఒక సెంటర్గా అయింది, ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా అయింది. తర్వాత నాకు కొంత పొలిటికల్ యాక్టివిటీ ఉండే కాబట్టి ఇది పొలిటికల్ సెంటర్గా కూడా అయింది. అంటే నర్సాపురంలో ఎడ్యుకేషనల్లీ వచ్చేది, పొలిటికల్గా కూడా వచ్చేది. ఈ గ్రామం కొత్తకొనకు నర్సాపూర్ తాలూకాలో ఉన్నా కూడా చాలా పేరు నర్సాపూర్ వచ్చినప్పుడల్లా కూడా శివానగర్ను జోడించకుండా ఇప్పుడు ఏ కార్యక్రమం నర్సాపూర్లో జరగలేదు. పొలిటికల్ యాక్టివిటీ అలాంటి దగ్గర నేను రిప్రజెంట్ చేశాను. చాలామంది తాలూకాల దగ్గర సవరణ జరిగేటప్పుడు ఎవరు ముందుకు పోలేదు, అనేక కారణాలు ఉన్నాయి దానికి. నేను అక్కడ రిప్రజెంట్ చేసిన సెక్రటరీ డాక్టర్ సత్యనారాయణ గారు, అప్పుడు ఆయన కలెక్టర్ను బాపురెడ్డి ఇక్కడ మోహమాయన చేస్తుంటే బాపురెడ్డి కలెక్టర్, ఆమె సిటీ కలెక్టర్ కూడా వచ్చింది. సో అనేక రకంగా పొలిటికల్లీ శివానగరం అనేది పొలిటికల్లీ ఎక్కువ ఆలోచించారు. ఈ పుస్తకంలో కొన్నా కానీ అనేక కారణాల వల్ల పొలిటికల్ వారికి ఈ విధంగా సంగారెడ్డి లోపల వెళ్ళిపోయింది. విద్యా విషయానికి వస్తే ఇది మొట్టమొదటి నుంచి ఇది మర్కజీ మద్రసా అంటారు. మర్కజీ అంటే సెంట్రల్. ఇక్కడ నేను చదివేటప్పుడు ఉర్దూ మీడియం ఉండేది లాస్ట్, తర్వాత తెలుగు మీడియం అయింది, ఆ తర్వాత విఠోబా అనే ఊట్ల ఆయన ఉండే హెడ్ మాస్టర్ అప్పుడు మేము పనిచేసేటప్పుడు చాలా కమిటెడ్ టీచర్ సత్యనారాయణ సార్ ఉండే. ఇక్కడ పనిచేసిన నేను చదివేటప్పుడు కానీ నేను టీచర్గా పనిచేసేటప్పుడు కానీ టీచర్స్ చాలా కమిటెడ్గా ఉన్నారు. టీచర్స్ ఉండే ఎవరో ఒకరిద్దరు అట్లా జరిగిపోతుంది కానీ చాలా వరకు టీచర్స్ అంతా చాలా కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు. వాళ్ళ శిష్యులు కూడా ఇప్పుడు మంచి జీవితం గడుపుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను. అది చాలా సంతోషంగా ఉంటుంది. చేసినటువంటి కృషి ఫలితాలు ఎట్లొస్తాయనే దాని మీద కలిసి మనిషికి ఆనందం అనేది వస్తుంది. వాళ్ళు చేసిన కృషి ఫలితాలు కూడా నేను ఆ వ్యక్తులను చూస్తూ ఉన్నా, మంచి జీవనం గడుపుతూ ఉన్నారు, ఆ భేదయ భావాలతో ఉన్నారు. నాకు సత్యనారాయణ రెడ్డి అసలుతో ముందు స్టూడెంట్స్ కూడా ఇంటెలిజెన్స్ లేదు. చాలా ఉంది ఎప్పుడు ఇప్పుడు చదువు లోపల వాడు కొంచెం వెనకబాటు లాగానే ఈ ఎనర్జీ ఇంకో సైడ్లో పెరుగుతున్నది. అక్కడ చాలా గొప్పగా ఉంటారు వాళ్ళు, అక్కడ ఎక్కువ పొందినరు, ఇక్కడ కొంచెం తగ్గారు. అయినా కూడా క్రమేపీ సమాజంలో వాళ్ళ పేరు చాలా తెచ్చుకున్న వాళ్ళు చాలా సంతోషం అనిపిస్తారు. వాళ్ళని చూస్తారు వాళ్ళు నాకంటే ఇంకా ఎంతో పెరిగిన వాళ్ళు. ఎవరిని చూసినా కానీ నాకు సంతోషమే అనిపిస్తుంది. నేను అప్పటి ఉండేటువంటి సాంగత్యం యొక్క ఫలితాలు ఇవన్నీ అని అనుకుంటాను నేను. సో వాళ్ళకు కూడా ఆ విధంగా తృప్తిగా అనిపిస్తుంది. దానివల్ల నాకు ఒక ఆనందం అనేది మిగిలిపోయింది. సమాజంలో మనం ఏ లెవెల్లో ఉన్నామో సమాజం పెట్టుకోతున్నది. ఇప్పుడు సామాజిక బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నది. ఆర్థికంగా చాలా విస్తృతమైంది, ఆర్థికం అనేది విస్తృతమైంది. ప్రతి ఒక్కడు ఆర్థికంగా ఒక సర్ప్లస్ గురించి చూస్తూ ఉన్నాడు. డిఫిసిట్లో లేడు, కనిపిస్తలేడు. సర్ప్లస్ అనేది డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది, నష్టం ఎక్కువ చేస్తుంది. లోటు అనేది సంఘటితంగా వస్తుంది, బలంగా వస్తుంది. అధికంగా వచ్చిన తర్వాత సమస్యలు ప్రారంభమైంది. ఇది సర్ప్లస్ క్రైసిస్ చాలా ఉన్నది ప్రపంచంలో. ఎడ్యుకేషనల్లీ టాలెంటెడ్ పెరిగినా కానీ డైవర్సిటీ పెరుగుతూ ఉన్నది. ఆర్థికంగా సుస్థిరమైపోయిన తర్వాత కూడా అనేకమైనటువంటి దాని ప్రకృతి, ఆ డబ్బు యొక్క ప్రకృతి ఉంటుంది. దానివల్ల ఆమె వచ్చేటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. అభివృద్ధిలో వచ్చే ఇబ్బందులు చాలా కనిపిస్తూ ఉన్నాయి. దాని గైడెన్స్ అవసరం సమాజంలో చాలామందికి ఉంది. లోటులో ఐక్యత ఉంటుంది కానీ అధికమైన తర్వాత దాన్ని సమన్వయించడం అనేది చాలా కష్టం. అనేకమైన విభిన్నాలు వస్తాయి.
అటువంటి సమాజాన్ని ఎదుర్కొని సుస్థిరంగా ఉండి అనేక పొలిటికల్గా ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాయి, సామాజికంగా ఉన్నాయి, అభివృద్ధి చెందిన కొన్ని సమస్యలు ఇంకా ఉత్తమవుతాం. దాన్ని బ్యాలెన్స్ చేసుకొని సమాజం ఎప్పుడైతే సుస్థిరంగా నడపగలుగుతాం, మంచి జీవితం గడపగలుగుతాం. అందరూ కొద్దిగా బాగానే కూడా అమెరికా ప్రతి ఇంటర్కి అమెరికా పోయేట వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రేజీ ఉండే, నాకు కూడా క్రేజీ ఉండే. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ పిల్లల్ని పొడగొట్టుకున్నాం మేము అనేటువంటి భావన కూడా కలుగుతూ ఉన్నది. సో భారతదేశము ప్రపంచం లోపల అతి సంపన్నమైన దేశం కాయ మార్గంలో ఉన్నది. పొలిటికల్ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ ప్రపంచం రాజకీయాన్ని బ్యాలెన్స్ చేస్తా ఉన్నది. అటువంటి స్థితిలో మనం ఉన్నాము. ఇలా ఈ యొక్క భారతదేశం రాజకీయ పటిష్టతను నిలబెట్టడానికి మనం అందరూ కూడా పొలిటికల్లీ ఆలోచించాలి. రాజకీయంగా సమగ్ర భారతదేశం ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా తోడ్పడాలి. ఈ చిన్న చిన్న ఈ గ్రామస్థాయి పంచాయతీలు ఎటువంటి భిన్న విధానాన్ని కొంత పెట్టుకొని భారతదేశాన్ని సంఘటిత శక్తిగా అయ్యేలా ప్రపంచం లోపల మీకు తెలిసి ఉండాలి. అమెరికాలో ఒక భారతీయ స్త్రీ ప్రెసిడెంట్ కాబోతున్నారు. అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంది. ఆ భారత స్త్రీ ఇప్పుడు ప్రెసిడెంట్ అవుతుంది, అది మనందరికీ కూడా గర్వకారణం. సో ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ ఆలోచనలు ఉండాలి, ఏ విధంగా చూడాలి మన దేశాన్ని, సమాజాన్ని ఎట్లా చూడాలి, చిల్లర పంచాయతీలన్నీ మానుకోవాలి, ఈ కుటుంబ కలహాలు, వీధి కొట్లాటలు, గ్రామ కలహాలు, ఇవన్నీ వ్యక్తిగత భిన్నత్వాలు పోయి ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు మంచిని చూసే ప్రయత్నం చేయాలి. సమాయత్తమై సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి దిశగా ప్రయాణం చేస్తారని, దీంట్లో ఇంకా పటిష్టతకి ఇంకేమైనా అవసరం ఉంటే ఇటువంటి మీటింగ్లు నిర్వహించి ఆ విషయాలను చర్చించి ఒక ముందుకు ప్రయాణం చేద్దామని నేను కోరుతూ సెలవు. ఇలాంటి వాళ్ళు కోట్లలో ఒకళ్ళు ఉంటారు. నిస్వార్థంగా సమాజానికి సేవ చేద్దామనుకుని ముందుకొచ్చే వాళ్ళు వారే మన ముందున్న. మే పల్ దో పల్ కా శాయరు